నగరంలో వాహనదారుల్లో ఉల్లంఘనులు అంతకంతకు పెరుగుతున్నారు. కరోనా కల్లోలం నేపథ్యంలో భయం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. జాగ్రత్తలు పాటించడం లేదు, ఇష్టారాజ్యంగా పోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్నారు. యువత ముగ్గురు నలుగురు ఒకే బండి మీద కూర్చుని రయ్ రయ్యమంటూ దూసుకెళ్తున్నారు. భౌతిక దూరాన్ని పాటించడం లేదు. లాక్డౌన్ నిబంధనలు గాలికి వదిలేస్తూ తమ ప్రాణాలతో తామే చెలగాటమాడుతున్నారు. ఇక రాత్రి సమయాల్లో కర్ఫ్యూ నిబంధనలు పాటించకుండా బందోబస్తులో ఉన్న పోలీసులను పరేషాన్ చేస్తున్నారు. అంతేకాదు, కొంతమంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతరులు పాన్ గుట్కాలను నమిలి రోడ్లపై ఉమ్మేస్తున్నారు. తలరాత ఎలా ఉంటే అలా, చలాన్ రాసుకో. కొందరు వ్యవహరిస్తున్న తీరు కరోనాను కౌగిలించుకుంటున్నట్టు కనిపిస్తున్నదని పెద్దలంటున్నారు. కొన్ని చోట్ల వాహనదారులను ఆపిన ట్రాఫిక్ పోలీసులు కరోనా తీవ్రత, నిబంధనలపై ప్రశ్నిస్తే ఎవడి తలరాత ఎలా ఉందో, రాసి ఉంటే తప్పదు వస్తుంది అంటూ వ్యంగ్యంగా సమాధానమిస్తూ, చలాన్ వేసుకుంటే వేసుకోండి సార్ అంటూ జవాబిచ్చి షాక్కు గురి చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో లాక్డౌన్ సమయంలో జరిగిన దాదాపు 10 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనలపై సైబరాబాద్ రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్లు జారీ చేశారు. దీన్ని బట్టి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నారో తెలుస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలపై ప్రయాణిస్తున్న ప్రజలు వారి కుటుంబాలను కూడా ప్రమాదంలో నెట్టేస్తున్నారు. కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి నిబంధనలు పాటించకుండా వైరస్ వ్యాప్తికి సహకరిస్తున్నారు. చిన్న పిల్లలను సైతం మాస్కులు లేకుండా వాహనాలపై తిప్పుతున్నారు. ఈ 70% వాహనదారులు గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వీరిని చూసి క్రమశిక్షణతో ఉండే వాహనదారులు వణికిపోతున్నారు. నిబంధనలను పాటించకుండా కొంతమంది విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న తీరు తిరిగి తీవ్రస్థాయిలో లాక్డౌన్ అమలుకు దారితీస్తుందేమోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి. ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సెక్షన్ 188 ఐపీసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, మరికొన్ని సెక్షన్ల కింద కేసులను నమోదు చేస్తామని పోలీసు అధికారులు అంటున్నారు. ఛార్జిషీటును దాఖలు చేసి ఆధారాలతో కేసు పెడతామని, ఖచ్చితంగా 7 జైలుశిక్ష ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. భౌతిక దూరం, మాస్కు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్, మాస్కులను ధరించాలి. ఇక రోడ్డుపై ఉమ్మివేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదు.